భారత ప్రభుత్వంపై కెనడా సర్కార్ విమర్శలను తీవ్రతరం చేసింది. భారత ఏజెంట్లు దక్షిణాసియా కెనడియన్లే లక్ష్యంగా బలవంతపు ప్రవర్తన, హింసాత్మక చర్యలకు దిగారని ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించిన నేపథ్యంలో ఆయనే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి భారత్పై అక్కసు వెళ్లకక్కారు. భారత్ నుంచి అమెరికా సైతం ఇలాంటి చర్యలనే ఎదుర్కొంటుందన్నారు. ఇక రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులైతే మరో అడుగు ముందుకేసి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో భారత ఏజెంట్లకు సంబంధాలున్నాయని ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వంపై విమర్శలు మరింత తీవ్రతరం చేశాయి. భారత ఏజెంట్లు బలవంతపు ప్రవర్తన, బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వివాదంలో రెండు దేశాలు దౌత్యవేత్తల్ని బహిష్కరించిన నేపథ్యంలో ట్రూడో తాజా ఆరోపణలు చేశారు. 6 భారత ఏజెంట్లు తమ దేశ ప్రజా భద్రత ముప్పును కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారనేందుకు ఆధారాలున్నాయని భారత దౌత్యవేత్తల బహిష్కరణ నిర్ణయం కెనడియన్లను రక్షించడానికి తీసుకున్న అదనపు చర్యలని అభివర్ణించారు. కెనడియన్లు వారి ఇళ్లలోనే హింసకు గురికావద్దని తాము కోరుకుంటున్నామన్నారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయముందని సాక్ష్యాలను పంచుకున్నామని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ నివేదికను ఉదహరించిన ట్రూడో భారత్ దర్యాప్తునకు సహకరించలేదన్నారు. తాము భారత్తో సంబంధాలను నాశనం చేయాలని కోరుకోవడం లేదని వివరించారు. భారత్ తమతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా లేకపోవడంతో 5 years కూటమి దేశాలు ముఖ్యంగా అమెరికాతో సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపారు. అమెరికాలోనూ భారత ఏజెంట్లు ఇలాంటి పనే చేస్తున్నారని వివరించారు. మరోవైపు కెనడా పోలీసులు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరును తెరపైకి తెచ్చి భారత్పై బురద జల్లే ప్రయత్నం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్తో కలిసి భారత ఏజెంట్లు ప్రో ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని కెనడా భూభాగంపై పనిచేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు పురోగతి వివరాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ ఆర్సీఎంపీ పోలీసులు మీడియాకు వివరించారు. భారత ఏజెంట్లు కొన్ని గ్రూపుల సాయంతో మా భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, బిష్నోయ్ గ్రూప్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని ఆర్సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగేడ్ టే గౌవిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ గ్యాంగ్కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలున్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలకు ఒట్టావా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదు.